नेल्लूरु रूरल नियोजकवर्ग परिधिलोनी वैएसआर नगर कॉलनी की चेंदिन टीडीपी कार्यकर्ता पी वेंकटलक्ष्मी मात्लाडुतू गत 15 रोजुल नुंची त्रागुनीरु अंदटं लेदनी पलुसार्लु ई समस्यलनु अधिकारुल दृष्टिकि तीसुकेल्लिना तूतू मात्रंला चेस्तुन्नारनी आरोपिंचारु। स्थानिक वैसीपी नायकुलनु अडिगिनप्पटिकी एवेवो कुंटिसाकुलु चेप्पि तप्पिंचुकुंटुन्नारनी वैएसआर नगर कॉलनीलो त्रागुनीरु समस्य तीर्चेवारे लेरंटू स्थानिकुलु मंडिपड्डारु। वैएसआर नगर कॉलनी की त्रागुनीरु अंदिंचु टैंकर्लु नालुगु उन्नायनी टैंकर्नु नडुपु ड्रैवर्लनु स्थानिकुलु त्रागुनीरु एंदुकु रावटं लेदनि अडिगिनप्पटिकी वारिकि गत 3 नेलल नुंचि जीतालु इव्वडं लेदनि वारिकि इष्टं वच्चिनप्पुडे त्रागुनीरु अंदिस्तामनि दिक्कुन चोट चेप्पुकोंडि अंटू स्थानिकुलतो इष्टानुसारंगा टैंकर्लु नडुपु ड्रैवर्लु मात्लाडुतुन्नारनि वापोयारु। अत्यवसरमैन परिस्थितिलो नीरु अवसरमैते 50 रूपायलु पेट्टुकोवाल्सिन दुस्थिति वैएसआर नगर कॉलनीलो एर्पडिंदनि पेदवारि परिस्थिति अयिते वाडुककु नीरु कोनलेनि परिस्थिति उंदनि अक्कड चेति పంపులు ఉన్నప్పటికీ అవి ఏ మాత్రం పని చేయటం లేదని వాటిని రిపేర్ చేసే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। వైఎస్ఆర్ నగర్ కాలనీలోని వాటర్ ప్లాంట్ నుంచి త్రాగునీరు బయటకు పంపిణీ చేస్తున్నారే తప్ప తమను పట్టించుకునే అధికారులు నాయకులు లేరంటూ వాపోయారు। వెంటనే మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్పందించి త్రాగునీరు సమస్య తీర్చాలని స్థానికులు కోరారు। పేరు వెంకటలక్ష్మ, వైఎస్ఆర్ నగర్లో స్థానికురాలిగా ఉండేదాన్ని। మాకు గత 15 రోజుల నుంచి వాటర్ రావటం లేదు, వాటర్ ట్యాంకులు వాడుకునే నీళ్ళు రావడం లేదు, తాగే నీరు కూడా మాకు సరిగ్గా రావడం లేదు, అందడం లేదు। చాలా నీళ్ళ కోసం ఇబ్బంది పడతా ఉన్నాము, పిల్లలు పెద్దలు అందరం కూడా వాడుకునే నీళ్ళు లేక తాగటానికి నీళ్ళు లేక చాలా ఇబ్బందికరంగా ఉన్నాము। మేము ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుల గురించి వాళ్ళ కడకు పోయి మేము విమర్శించి అడిగితే వస్తాయి, ఈ పొద్దు వస్తాయి, రేపు వస్తాయి అని చెప్పడమే కానీ మాకైతే చేసింది ఏమి లేదు। అసలు 15 రోజుల నుంచి వాటర్ రాలేదు, ఏదో మేము గట్టిగా అడిగితే ఏదో ఒక ఈదుకు వచ్చి ఒక ట్యాంకర్ పోసిపోద్ది, తర్వాత ఇంక 2 ఈదులు గుమ్మాలు ఉంటాయి, అట్లాగా చిన్న రోజుల నుంచి జరుగుతూనే ఉంది। మేము చూసి చూసి మాకు కూడా ఏంటంటే చాలా ఇబ్బందిగా అయిపోయి ఇప్పుడు ఇలాగా ప్రభుత్వానికి తెలియపరవలసిందిగా కోరుతున్నాము। కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి స్పందించి వాటర్ కొరతని తీర్చాల్సిందిగా కోరుతున్నాము। ఆ చెప్పు। మాకు వాటర్ రావటం లేదు, అప్పుడప్పుడు నీళ్ళు కూడా 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు వస్తానన్న మాట్లాడిపోయాడు నిన్న। 15 రోజుల నుంచి నీళ్ళు లేవు మాకు, నేను అడిగితే 3-5 రోజులకు వచ్చి పోస్తానని అడిగినాను, అడిగితే సమాధానం చెప్పు। సమాధానం చెప్పలేదు, ఒక్క చిన్న అదిగో అంత డ్రమ్ముకి నీళ్లు పోయే లేక చచ్చిపోతున్నాం, దాని వల్ల వాళ్ళు నీరు తోడడం లేదు, ఏ వాళ్ళు అడిగితే ఆ మాట చెప్తున్నారు। 15 రోజుల నుంచి నీళ్లే రావడం లా, డ్రైవర్లను అడిగితే మాకు 20 నెలల నుంచి జీతాలు ఆపేస్తున్నారు, మేమైనా ఇంట్లో ఎట్లా జరుపుకోవాలా, ఈ దీన్నే నమ్ముకో ఉంటే అన్నారు। ఇక్కడ నాయకులను అడగలా మీరు? ఇక్కడ నాయకులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే వస్తాయి, పంపిస్తాం అంటున్నారు, కానీ ఏం పంపించడం లేదు। ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు? 15 రోజుల నుంచి అట్టే చెప్తున్నారు, మా గొంతుకి నీళ్ళు వచ్చి 15 రోజులు అయింది।